the word of God, sir. Sir, asibe ebon. Aao. Telugu bhati nani. Telugu bhati swaran bhati raman nani sir. Yesi seven raman nani. Aani sir, aani bhati nani. సంతోషంగా ఉన్నారా? మనోయిలింగ్ అంటే బుబో బోర్గా ఉందా? అరే తెలుగు అందరికి బాగా వచ్చే. నేను ఏదో నిద్రపోతున్నా లేదో అని టెస్ట్ చేస్తుంటే చాలా వెలుగుగా ఉంది. డిమాటాలింగ్ అంటే పూజ గమ్మ గమ్మ గమ్మే తుంజింగ్తాయి బీన్ గమ్మే అంతే అవగారి పూజ. చాలా సంతోషం. మరొకసారి సౌర బాప్టిస్ట్ కాన్ఫరెన్స్ మరి అనిల్ సభలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం అందించే భాగ్యము కల్పించిన మీ అందరికి నా నుండి వందనాలు చెల్లిస్తున్నాను. అదే మనసుతో సౌర బాప్టిస్ట్ పెద్దలకి సెక్రటరీకి మరి ప్రెసిడెంట్ బాబు తక్కిన వారు ఉన్నారు పెద్దవారు ప్రాముఖ్యంగా డీకన్స్ ఇవాంజలిస్టులు కాపర్లు యూపీసీఏ వారు ఉన్నారు పెద్దలు వారందరి యొక్క సన్నిధిని గుర్తిస్తూ వాళ్ళందరికీ నా నిండు వందనాలు. మన మధ్యలో అతిథులు కూడా ఉన్నారు మంచి ప్రసంగికులు ఉన్నారు వారి యొక్క సన్నిధిని కూడా గుర్తిస్తున్నారు. మరి నాతో పాటు నాతో కలిసి సేవ చేయించున్న మిస్టర్ సిపి రాజు గారు కూడా ఉన్నారు సీనియర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. వారితో కలిసి మేము రావడం జరుగుతుంది. మరి వారి యొక్క సన్నిధిని కూడా మేము గుర్తిస్తున్నాము. మరి ఎదిగొండా నేను ప్రజల మాలిన అపరాధనయ్య తెలుగు ఇతర అభాంతాన్ని సిబ్బి రాజు సృజన చెంతాయి అని నప్పుడు మాలిన అపరాధనయ్య డో ఆయన సృజన నాయకులంగా పోతాయి. ఇదే మనసుతో కెనడా దేశంలో ఉన్న కెనేడియన్ బ్యాప్టిస్ట్ సంఘాల నుండి అనగా దాదాపు 900 సంఘాల నుండి శుభాశిష్యులు శుభాకాంక్షలు మీకు తెలియచేయించున్నాను. మరి ఆఫీస్ లో ఉన్న పెద్దలు జెనిఫర్ లా రెవరెండ్ డాక్టర్ జాన్ చాన్ మరియు జూలియా జానిన్ మరి తదితర వారి నుండి కూడా మీకు శుభాకాంక్షలు తెలియచేయించున్నాను. మరి ముఖ్యంగా నా పక్కనున్న భాస్కర్ గారికి నా థ్యాంక్స్. మంచి చేసుకోవాలి సమయంలో ఏదో సరదాగా చెప్తున్నానండి. మరి భాస్కర్ గారు నేను పాఠాలు చెప్పిన సెమినరీ ఏసీటీసీ ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాలలో మరి విద్యార్థిగా ఉన్నప్పుడు నేను అక్కడ ప్రొఫెసర్ గా పనిచేశాను. అప్పటి నుండి నాకు పరిచయం ఉంది. మరి నేడు సౌర బాప్టిస్ట్ సంఘాలకి అధిపతిగా ఉండడం అనేది ఇది గొప్ప భాగ్యం. దేవుడు ఆయన పై కృపరిచిన కృపగా కూడా నేను గుర్తిస్తున్నాను. ఇదే మనసుతో దేవునికి మన నిండు వందనాలు. ఆయన కృప లేకపోతే నేను ఇక్కడ ఉండను, ఎవరు ఉండరు. దేవుని యొక్క వాక్యంపై కూడా ధ్యానించే భాగ్యము దేవుడు మనకు కలిగిస్తున్నారు. దేవుని కూడా నా నిండు వందనాలు. మరి
నేను కోరుకుంటా ఉంటాం. కానీ ఈ సభకు వచ్చే లోపలికి మేము ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, భోజనాలు ఏకమంతం Thank you.